కొన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం ఏమన్నా నిర్ణయాలు గొప్పగా జరగాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించినటువంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాకు సభ్యులకు ఇచ్చినటువంటి ఆదేశాల సందర్భంగా మేమందరం కూడా యునానిమస్గా ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రి గారి పైన విశ్వాసం పెట్టి మేము వారికి సహకరించినా కానీ కొన్ని పథకాల అమలు విషయంలో మాత్రం ఈ రాష్ట్రం పైన వారు చూపుతున్నటువంటి వివక్ష మాత్రం ఈరోజు నిజంగా బాధ కలిగిస్తూ ఉంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్రాన్ని పరిశ్రమ ప్రశ్నించాల్సినటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ప్రజలకు ద్రోహం చేస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు అధ్యక్ష ప్రజలకు కావలసినటువంటి పథకాలు అందించేటువంటి విషయంలో కానీ ప్రజల హక్కుగా ఉన్నటువంటి కొన్ని పరిశ్రమలను కాపాడుకునేటువంటి విషయంలో కానీ అది ఉక్కు పరిశ్రమ కానీ అధ్యక్ష లేకుంటే రైల్వే కోచ్ విషయంలో కానీ అధ్యక్ష లేదంటే గిరిజన యూనివర్సిటీ శాంక్షన్ విషయంలో కానీ మెడికల్ కాలేజెస్ శాంక్షన్స్ విషయంలో కానీ ఎన్ని ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పెట్టినా తెలంగాణ అంటే సవితి తల్లి ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నాయి అధ్యక్ష తెలంగాణలో ఉన్నటువంటి ఇతర పక్షాలు కేంద్రాన్ని ప్రశ్నించాల్సినటువంటి సందర్భంలో ఎందుకు వణుకుతా ఉన్నారో మాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష ఈ సందర్భంలో మేము తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష మేమంతా ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వాళ్ళం అధ్యక్ష మా ప్రజలకు కావాల్సినటువంటి పథకాలను ముఖ్యమంత్రి గారు రూపకల్పన చేసి అందిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కాదు దేశానికి కూడా అవసరం అనే పద్ధతిలో మేము కేసీఆర్జీ సంఘర్షికరు అని చెప్పేసి నినాదాన్ని ఆ రోజు కూడా ఇచ్చినాం ఆ నినాదానికి ఈ రోజు కూడా మేము అంత కట్టుబడి ఉన్నాం అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో దేశానికి కూడా అంతే అవసరం ఉందనే విషయాన్ని ఈ సర సందర్భంగా నేను ప్రస్తావిస్తూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే గవర్నర్ గారే చాలా స్పష్టంగా చెప్పిన అధ్యక్ష రాష్ట్ర రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పథకాలు దేశానికే ఆదర్శం అని చెప్పినప్పుడు ఒక గొప్పగా ఆలోచించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇటువంటి పథకాలను ఎక్కడ కూడా అమలు కాకుండా అమలవుతున్నటువంటి మిషన్ భగీరథ తెలంగాణలో మిషన్ భగీరథ అద్భుతంగా అమలు చేస్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు అధ్యక్ష క్లెయిమ్ చేసుకోమన్నండి అధ్యక్ష కానీ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి సహకారం అందాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ప్రాజెక్టులకు జాతీయ హోదా విషయంలో వాళ్ళు పట్టించుకోరు అధ్యక్ష చేస్తున్నటువంటి సహకారానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి సహకారం అందించేటువంటి ఆలోచన కూడా వారికి లేదు అధ్యక్ష కానీ ఈరోజు ఒక రకమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడము ఒక రకమైనటువంటి పద్ధతిలో ప్రజలను డ్రైవ్ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో ప్రత్యేకంగా అధ్యక్ష ఒక నేను బడుగు బలహీన దళిత వర్గానికి సంబంధించినటువంటి ఒక యువకుడిని శాసనసభ్యుడిని అధ్యక్ష నా నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువగా మేము పర్యటించాల్సినటువంటి అవసరం వచ్చింది అధ్యక్ష ఏంటంటే ప్రైవేటీకరణ అధ్యక్ష దేశ స్థాయిలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరిస్తూ ఈరోజు మా రిజర్వేషన్లను ఎత్తేసేటువంటి ప్రయత్నం కొనసాగుతుందేమో అనే ఒక ఆందోళన కలుగుతూ ఉంది అధ్యక్ష అది వాస్తవం కానీ ఖచ్చితంగా అధ్యక్ష డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మా రిజర్వేషన్స్ను కేసీఆర్ గారు మాకు ఇస్తున్నటువంటి అవకాశాలను మనం మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి విషయాలను అన్నింటిని కూడా మేము గమనిస్తూ ఉన్నాం కేసీఆర్ గారిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుంటాం మా హక్కులను కాపాడుకునేటువంటి విషయంలో ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతాం కానీ ఎట్టి పరిస్థితుల్లో మా వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించడంలో ఏ మాత్రం అలసత్వం వహించం అధ్యక్ష త్యాగాల పునాదులపైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్ష ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసిర్రు పదవి త్యాగాలు చేసిర్రు ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ సభ్యులందరూ కూడా పదవి త్యాగాలను చేసి ప్రజల ఆశీర్వాదంతో తిరిగి ఎన్నికై సగర్వంగా ఈరోజు రాష్ట్రంలో మంత్రులుగా విప్పులుగా శాసన సభ్యులుగా శాసన మండలి సభ్యులుగా ఎంపీలుగా వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు అధ్యక్ష కాబట్టి మేము ప్రజలకు ఈరోజు వారి ఆత్మ గౌరవాన్ని పెంచడం కోసం వారి అవసరాలను తీర్చడం కోసం ఎన్నికైనటువంటి మేమందరం అవకాశాలను ఉన్నటువంటి అవకాశాలను మేము కాపాడుకోకుంటే మా పదవికే సార్థకత ఉండదు అధ్యక్ష అందుకోసమే బల్లగుద్ది చెప్తా ఉన్నాం అధ్యక్ష మా రిజర్వేషన్లు ఎత్తేసేటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కానీ వదిలిపెట్టే ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష ఈ సందర్భంగా గవర్నర్ గారు దళిత బడుగు బలహీన వర్గాల విషయంలో ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రశంసిస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు దేశానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి సందర్భంలో దేశ ప్రధాని గారు ఒకరినో ఇద్దరినో గుజరాత్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని వాళ్లను పైకి తీసుకురావడం కాదు అధ్యక్ష ఈరోజు ఆదానీ అంబానీలను ప్రోత్సహించడం కాదు అధ్యక్ష కావాల్సింది ఈరోజు క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి దళిత వర్గాలను అభ్యున్నతి పథంలోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష బడుగు బలహీన వర్గాలను వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ వివిధ రంగాల్లో వాళ్లను నిలదొక్కునేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అవకాశాలు కల్పించినా ఈ రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ఆదాయం రెండు లక్షల కోట్లు ఈరోజు కేంద్రానికి వెళ్తా ఉన్నా కేవలం సగం కూడా మనకు తిరిగి మనకు సహకారంగా రానటువంటి దుస్థితి నెలకొన్నది అంటే ఎందుకు నల్లధనాన్ని వెలికి తీస్తామని మాటిచ్చినో అర్థం కాలేదు అధ్యక్ష పదిహేను లక్షల రూపాయల ఒక్కొక్క అకౌంట్లో మీరు జమ చేస్తామని ఎందుకు మాట్లాడినరో ఎందుకు మాట తప్పినరో తెలియదు అధ్యక్ష ఉల్టా అధ్యక్ష ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల నియమ నియామకాల విషయంలో అలసత్వం వహిస్తుంది అని చెప్పింది అధ్యక్ష కానీ నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి గందరగోళం వారు మాట్లాడుతున్నటువంటి పచ్చి అబద్ధాలను నిజమని మేము కూడా ఒక్కోసారి నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష